నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే ప్రసాద్ గారు నమస్తే అండి ప్రసాద్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడు అంశాలు చాలా క్లియర్గా ఉన్నాయి ఒకటి మొన్న చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడే కార్యక్రమం చాలా గ్యాప్ తర్వాత ఆయన జగ్గేపేట నందిగామ నియోజకవర్గాల్లో అద్భుతమైన సక్సెస్ ఆ తర్వాత రాళ్ళు రావటం ఈ కథ అంతా తెలుస్తుంది నెంబర్ టూ ప్రజానికం చర్చించుకుంటున్నాం మరొక అంశం క్లియర్గా సోషల్ మీడియాలో కానీ మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఇప్పటం కనీసం ఆర్టీసీ బస్సు కూడా లేనటువంటి రానటువంటి ఊర్లో నూట అరవై ఫీట్లు రోడ్డు వేయడానికి మొత్తం కొట్టేసినటువంటి వైను ఈ రెండింటి గురించి ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక పెద్ద గీత ఒక చిన్న గీత తెలుసు కదా మీకు ఒక చిన్న గీతగా స్టార్ట్ అయిన బాధుడే బాధుడు ప్ర ప్రస్థానం ప్రజా ప్రతిస్పందనతో ఆటోమేటిక్గా ఒక డిస్ప్రకోషనెట్గా ప్రజల్లోకి వెళ్తుంది వెళ్ళిన ప్రతిసారి ఇంకోటి జరుగుతూనే ఉంది మీరు గమనించుకొని అది ప్రజల్లోకి ఎప్పుడైతే వెళ్తుందో ఆ విషయం చర్చనీయాంశం కాకుండా వేరే విషయం చర్చనీయాంశం కాబడుతుంది ఇది గమనించండి ఫస్ట్ విజయవాడ నందిగౌ నుంచి మొదలెట్టుకుంటే విజయవాడ వన్ టూలు ఇట్లలో అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడిపోతుంది తెలుగుదేశం అవునా కదా వాస్తవం అక్కడ ఓ పెద్ద మనిషి రఘురామ్ గారు లాంటి ఉన్నత వెలుడు ఉన్న మనిషి నిలబడ్డాడు నెట్టు రఘురామ్ ఒక పిలుపునిచ్చాడు అవతల వైఎస్ఆర్సీబీలో కూడా రఘురామ్ గారు ఉన్నారు ఆయన పరిరక్షిస్తుంటే ఇదే రఘురాము ఆ ప్రాంత పరిరక్షణ కోసం ఆవిర్భవించారు ఇద్దరు రఘురాములు రాముడు రోల్ ప్లే చేస్తాడని చెప్పొచ్చు అంటే రఘురామకృష్ణరాజు నెట్ రఘురాం అంటారా అవతల పక్క ఉన్న ఎవరు కృష్ణరాజు కాదండి మొన్న ఎమ్మెల్సీ అయ్యారు కదా ఆయన పేరు కూడా రఘురామే ఓకే ఓకే ఆ రఘురాం గురించా ఓకే రైట్ తలసిల్ తలసిల్ రఘురా చేత ఎప్పుడైనా సరే ఇద్దరు ఒకరు ఒక పార్టీని కన్సల్ట్రేట్ చేయడంలో ఎలా వర్కౌట్ అవుతున్నారు ఇంకో అదే విధంగా అడాప్టబిలిటీతో ముందుకెళ్ళిపోతున్నాడు ఇవాళ ఒక ఎంపీ వర్గం ఓడిపోయిన ఎమ్మెల్యేల వర్గం అందులో మళ్ళీ సామాజిక వర్గాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మా అయితే ఒక ఎంపీ గారి దగ్గర నుంచి వచ్చిన బ్యాచ్ అందరూ ఎవరు ఎవరు యాక్షన్లతో వాళ్ళు ఎవరి నటన వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్టుగా పనిచేసేస్తారు కన్సల్టేటివ్గా కన్స్ట్రక్టివ్గా కాకుండా అలాంటి దగ్గర ఒక పిలుపుకి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతోను ఈయన కోఆర్డినేట్ చేసిన దానికి ప్రజలు ప్రతిస్పందించి స్వచ్ఛందంగా వచ్చారు ఓహో కందని జనాలు వాస్తవం అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ప్రజలకి ఒక అనిశ్చితి ఉంది అనిశ్చితిని అడ్రస్ చేయగలిగే నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు కనబడుతున్నారు కానీ దాన్ని ఎలా డ్యామేజ్ చేస్తున్నారు అన్న దాంట్లోంచి ఒక్కసారి ఒక మనిషి నిలబెడితే ఏమైందో చూసుకోమనండి రెండోది ఇది ప్రజల్లోకి చర్చనీయాంశం అవ్వాలి ఉదాహరణకి ఆయన మీద రాళ్ళ దాడి మధుగారు డీఎస్పి గారికి తగిలింది ఆయన మీద దాడికి అంటే ఎంత అవసరమా ఎంత ప్రజా పోరాటాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి కంపారిజన్స్ ఇచ్చుకుంటూ బాధుడే బోధుల్లో ఏమవుతుందో ప్రజలకి వాస్తవాలకు తీసుకెళ్లే టైంకి వాస్తవాలు ఎక్కడ చర్చనీయ అవసరం కాకుండా ఈ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటం ట్రిప్ని హైలైట్ చేసుకుంటూ తిరుగుతుంది మాధ్యమాలు చూసుకోండి నేను ఇప్పటి విషయం కొంచెం క్లారిటీ చెప్తున్నాను సెకండ్ మే ఒక నోటీస్ ఇచ్చారు ఏది ఊర్లో కూల్చివేతలకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాం కూల్చివేతలకి కానీ మీరు వాస్తవానికి గమనిస్తే యాభై ఏడు ఇల్లులో ఒక్క ఇల్లు కూడా కొల్చలేదు ఓన్లీ కాంపౌండ్ వాళ్ళు చపటాలు మెట్లు అలాంటివి కొలచడం స్టార్ట్ అయ్యింది మీకు విలేజ్ వాతావరణంలో ఎవరికైనా ఉంటే నేను ఒక ఎక్స్ప్లనేషన్ ఇస్తాను గ్రామీణంలో ఎవరైనా సరే రోడ్ల మీద చపటాల అడిగి కట్టుకొని గట్టులు అడ్డు కట్టుకొని కూర్చొని సాయంత్రం కాలక్షేపం కార్యక్రమాలు జరుగుతాయి అది ఎప్పటి అన్నది మండలమే ఒక గ్రామం అది ఈ రీసెంట్ పాస్ట్లో తాడేపల్లి అండ్ ఇంకోటి ఏంటి మంగళగిరి ఈ రెండింటిని కార్పొరేషన్ చేశారు కార్పొరేషన్ చేశారు కదా కార్పొరేషన్ వైజాగ్కి ఆల్మోస్ట్ ధీటుగా ఇప్పుడు భౌగోళికంగా చూసుకుంటే అది కూడా అంత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కార్పొరేషన్ ఇక్కడ ఒక యాంబిగ్యూటీ డ్రైవ్ అవుతుంది ఇప్పుడు ఎప్పటం సభ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక యాభై లక్షలు అనౌన్స్ చేశారు అవును స్వచ్ఛందంగా అక్కడ భూములు ఇచ్చిన వ్యవసాయ క్షేత్రంలో ఆయన మీటింగ్ పెట్టుకోవడానికి సహాయ సహకారాలు అందించిన వాళ్ళకని ఆ తర్వాత వాళ్ళంతటి వాళ్ళ గ్రామ ఐక్యతతో అది దానికి ఎప్పటం పంచాయతీ కమ్మని చెప్పారు ఎప్పటం పంచాయతీ నవ్ ఇట మార్చడ్ విత్ కార్పొరేషన్ నేను ఈ విషయం చాలాసార్లు చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఈ ఎప్పటానికి యాభై లక్షలు కంసాలు ఇచ్చే నేపథ్యం వేసెస్ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకొక బోల్డ్ స్టెప్ తీసుకున్నారు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చెప్పిన ఆ యాభై ఏడు ఇళ్ళకి సహాయ సహకారాలు అందిద్దాం ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఈజ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఈస్ జస్టిఫైడ్ మీరు గమనించారంటే నేను కూడా నా విశ్లేషణలో చెప్పింది ఏంటంటే ఓకే ఇదే పవన్ కళ్యాణ్ గారు కనుక ప్రభుత్వానికి ఒక డైలాగ్ ఓపెన్ చేశారు అనుకోండి సార్ తెలుసు తెలియకో మా వాళ్ళు ఇల్లులు ఆక్రమించి కట్టారు లేకపోతే ఇక్కడ ఎప్పటిలో ఆక్రమణలు జరిగాయి గవర్నమెంట్ పరంగా తొలగింపులు చోటు చేసుకున్న తర్వాత ఆర్థిక సాయం చేయండి ఎందుకంటే యాభై ఏడు మంది కూలగొట్టడం వాళ్ళు అందరూ ధనవంతులు ఉండరు కదా అండ్ మోర్ ఓవర్ గ్రామీణంలో ఏంటంటే నా అంతటి నేను కూలి కూలగొట్టుకుని నేను దీనిగా నిలబడి బదులు దిల్ వెయిట్ ఫర్ ద మున్సిపాలిటీ టు రియాక్ట్ అసలు ఏ మున్సిపాలిటీ వల్ల లేకపోతే పంచాయతీ అధికారులు వచ్చి దాకా ఎందుకు ఇరగొట్టుకోవడం కాన్సెప్ట్లను చాలామంది రేవవుతారు అది స్వార్థం ఇక్కడ ఇవన్నీ పక్కకు పెడితే ఆ విగ్రహాలు తీసుకెళ్లి పంచాయతీ ఆఫీస్లో పెట్టారు తర్వాత రాజశేఖర రెడ్డి గారిని తొలగించే కార్యక్రమం మొదలైంది కని చేశారు ఎందుకంటే భావోద్వేగంతో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన నేపథ్యంలో ఇవన్నీ కాకుండా అసలు రియలిస్టిక్గా ప్రభుత్వ పరంగా అపోజిషన్ పార్టీ అండ్ డిక్లైర్డ్ అపోజిషన్ క్యాడర్ క్యాబినెట్ హోదా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ప్రజా వ్యతిరేకతని ప్రభుత్వ వ్యతిరేకత మీద పోరాటాలు చేస్తుంటే రెండు వేల తొమ్మిదిలో లాగా ఎక్కడ ఆ విషయాలు చర్చనీయావసరం కాకుండా అప్పుడు కూడా ప్రజారాజ్యం పార్టీని ప్రజలలో విపరీతంగా తీసుకెళ్ళిపోయిన ఈ మాధ్యమాలు దాన్ని సేమ్ కాన్సెప్ట్ రిపీట్ చేస్తున్నాయి ఇప్పుడు గమనించట్లేదు అసలు వాళ్ళకి సంస్థాగతంగా నిర్మాణాత్మకంగా ఈ నూట డెబ్బై ఐదు స్థానాలకి నువ్వనే పోటీ ఇచ్చే అంత స్థాయి ఇవాళ దాకా వాళ్ళు ఎమర్జీ చేసుకోలేదు ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇట్స్ పార్లలీ ప్లాంటెడ్ పార్టీ విత్ రెస్పెక్ట్ ప్రజల కోసం అవతరించింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి జస్ట్ వన్ టూ ఇయర్స్ డిఫరెన్స్ అంతకన్నా పెద్ద ఏమీ లేదు రెండు వేల పద్నాలుగు ముందు నుంచి ఉన్న వైఎస్ఆర్సీపీ రెండు వేల పద్నాలుగులో ఒక రాజకీయ పార్టీగా ప్రజాక్షేత్రంలో విభజిత రాష్ట్రంలో నిలబడిన నేపథ్యానికి అప్పుడే ఆవిర్భవించిన పార్టీ పోనీ టూ ఇయర్స్ కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకంగా వెళ్ళడానికి ప్రజల్లో ఆయనకి అరవై ఏడు సీట్లు ఇచ్చి పార్టీ చేశారు సబ్సిక్వెంట్ ఎలక్షన్స్లో నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు మొదట తెలుగుదేశం పార్టీకి ఒక ఒకే ఒక్క వ్యక్తిగా సహాయ సహకారాలు అందించిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పార్టీ అంత సంస్థాగతంగా నిర్మాణాత్మకంగా అప్పుడేం జరగలేదు సబ్సిక్వెంట్ పరిణామాల్లో విభేదించి బయటకు వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఒక్కడే పార్టీ పరంగా ఇండిపెండెంట్గా నిలబడిన అది కూడా ఎన్ని దగ్గర నూట ముప్పై ఐదు ఎన్నో నియోజకవర్గాలు నిలబడ్డాడు అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ సో ఇక్కడ ప్రజా తీర్పు ఏ విధంగా ఇచ్చారో మనం చూసాం అండ్ ఈ మేడ్ హ్యూజ్ ఇంపాక్ట్ ద సొసైటీ ఈ పార్టీ పరంగా సో అలాంటి తరుణంలో ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలవంతుడిని ఎదుర్కోకుండా ఒక బలహీనుని బలవంతుడి కింద ప్రొజెక్ట్ చేసుకుంటూ ఒక బలవంతాన్ని మీకు ఇంకందరికీ ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎప్పుడైతే నిర్మలా సీతారామన్ గారు నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కన్న కొడుకులో చూసుకుంటున్నానన్న దగ్గర నుంచి ఈ దత్తపుత్రుడు అనే కాన్సెప్ట్ డెవలప్ అయింది దాన్ని ఈయన ఈయన ఓన్ చేసుకుని నేనే దత్తపుత్రుడిని ప్రజల్లోకి పిక్చరైజ్ చేసుకుంటూ నా పేరు ఎత్తట్లేదు అన్నది ఎప్పుడైతే ప్రజల్లోకి తీసుకెళ్ళడం చర్చనీయాసం అవుతుంది అక్కడ దత్తపుత్రుడు అన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి యాప్ చేస్తుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి దీనికన్నా ముందు ఆలోచించవలసిన విషయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పక మనుపడి నుంచే జనసేన బీజేపీ పార్టీతో పొత్తులో ఉంది ఇప్పటికి కూడా అవును కానీ ద డిస్కషన్ ఎంటైర్ డిస్కషన్స్ విల్ టేక్ ప్లేస్ ఎస్ జనసేన తెలుగుదేశంతో కలిస్తే అవనపల్లికి బాజాలు ఎందుకండి ఇక్కడ ఎవరి వలన ఎవరు నడిపించబడుతున్నారు ఇక్కడ అవతల బీజేపీ అండ్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు జనసేన ఒక ట్రాంగిల్లో ఉందా లేదా ఇది ఆలోచించుకోమనండి ఎందుకంటే ఆయన చెప్పారు కదా కన్న కొడుకులో చూస్తున్నారన్న దాంట్లో జనసేనతో బీజేపీ పొత్తు వాళ్ళు ఉంటుండగానే వాళ్ళ సమక్షంలోనే ఈ మాట అన్నారంటే వాట్ మై రోల్ ఈస్ ఈ యాజ్ టు థింక్ అబౌట్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ మన్ని పక్కదారి పట్టించడానికి ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయో దానికి చిరతలు వాయించుకుంటూ మనం తిరుగుతున్నాం ఇది గమనించమనండి ఇక్కడి నుంచి ఎప్పుడైతే ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు అనగానే చక్కనే ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ అవుతుంది అప్పుడే పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఉంటుంది అది చర్చనీయ వైసీపీ ప్లాన్డ్గా చేస్తుంది అనుకోవచ్చా లేదంటే జనసేన నుంచే అలాంటి ఇవాళ ఎవరు సన్నాస మఠాలు పెట్టుకుని కూర్చోలేదు అవన్నీ ప్రజల కోసం ఆవిర్భవించిన రాజకీయ పార్టీలు ఫక్తులు రాజకీయాలు చేస్తే మా కేసీఆర్ గారు చెప్పినట్టు రాజకీయాల్లో ఒకరికొకరు ఈ ట్రాప్ వేస్తారు ఆ ట్రాప్లో ఎవరు పడుతున్నారు ఖచ్చితంగా జనసేన పడి ఉంది ఆల్రెడీ ట్రాప్లో ఆ ట్రాప్లో నేను పడింది కాక వీళ్ళు అవుతున్నారు అండి మీరు కూడా ఉన్నారు ర్యాప్లో కానీ అంటే అంటే తెలుగుదేశం చేసే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేసే ప్రజా సమస్యల మీద పోరాటాలు చర్చకు రాకుండా తెలివిగా వైసీపీ జనసేనను లాగే లేదంటే జనసేన తరఫున ఒక ఇష్యూ క్రియేట్ చేసి ఇది ఎక్కువ చర్చ అయ్యేటట్టు చూస్తుందంట అక్కడ బస్ దగ్గర దగ్గర ఎందుకు ఏ విగ్రహాలను ఎరగొట్టారు చర్చ చర్చనీయాంశం నిజంగా చంద్రబాబు నాయుడు గారి కంటెంట్ కంటెంట్లో సమస్యలు ప్రజా సమస్యలు ఏవైతే అడ్రస్ అవుతున్నాయో వాటిని ప్రజల్లో చర్చకెళ్ళాలి కదా నెక్స్ట్ దట్ లగసే టు కంటిన్యూ కదా

నవరత్నాల పథకాలు ఇప్పటికి చాలా ఫైనాన్షియల్ ఎబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పటికి చాలా మంది టీచర్లకు ఇంతవరకు జీతాలు వాళ్ళు అదే చెప్తున్నాను ఇవన్నీ చర్చనీయాంశాలు అవుతాయి కదా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఎస్ పలానాడు ఈ సమస్య ఉందని రేపు అని చెప్పేది అదే కదా సో అధికార పక్షం వైసీపీ చాలా తెలివిగా ఆడుతున్నటువంటి గేమ్ లో పావులుగా మిగతా పక్షాలు మారిపోతున్నాయి ఇంకొక ప్రభుత్వానికి స్థాపించడానికి ఎలాంటి వెసులుబాటు కల్పించుకుంటున్నారో చూసుకోమనండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిదిలో ఒకసారి పునర్నామనం చేసుకోండి ఊహగందని విధంగా ప్లాంట్ అయిన ఈ ప్రజారాజ్యం పార్టీ అతి తక్కువ సమయంలో ప్రజలలోకి విపరీతంగా వెళ్ళిపోయినట్టుగా బిల్డప్ చేసుకుంటూ క్యాండిడేట్లు అందరూ ఎవరు ఇదే తెలుగుదేశం యూనివర్సిటీ నుంచి ఆ గోడగారి విద్యాధరావు గారు జోగి గారు ఎవరి పేర్లను తీసుకోండి వాళ్ళందరితో వీళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళని వాళ్ళ ఆ పార్టీ పరంగా పరిరక్షించడానికి వీళ్ళ ఓటు బ్యాంక్ నెక్కడికి డ్రావ్లు చేసుకుని ఎందుకు తలకై నొప్పి ఫార్టీ ఇయర్స్ లెగసీ ఉన్న ఒక పార్టీకి వాట్ దే ఆర్ డూయింగ్ కన్స్ట్రక్టివ్లీ అన్నది ప్రజల్లోకి కెలనివ్వకుండా ఏదేదో విషయాలతో పక్కదారి పట్టిస్తూ వీళ్ళని వాళ్ళు మూసుకుంటూ వాళ్ళని వీళ్ళు మూసుకుంటూ బలవంతంగా పోసే కార్యక్రమం దేనికిది ఇది ప్రజాబాహుళ్యాల్లో ఏ విషయాలు ఎవరితో చర్చించబడుతున్నాయి గమనించుకోమని ఓకే